నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు మిజోరం గవర్నర్ గా కె హరిబాబు నియమకం విశాఖ వాసుల్లో హర్షాతిరేకం బహుముఖ ప్రజ్ఞాశాలి బాలమురళీకృష్ణ జయంతి వేడుకల్లో మంత్రి ముత్తంశెట్టి फादर स्टैन स्वामी प्रभुत्व हत्ये सीपीआई नेता जेवी सत्यनारायण आरोपण महाविशाख समस्या परिष्कारं पै मेयर दृष्टि वार्डुलो विस्तृत पर्यटनलु विम्स आस्पत्रिलो अंदुबाटुलोकि वच्चिन साधारण वैद्य सेवलु संतोषं व्यक्तं चेसिन रोगुल बंधुवुलु इक वार्तल्लोनी विवरणलोकि वेल्दां मरो तेलुगु तेजानिकि गवर्नर गा अवकाशं दक्किंदि आंध्रप्रदेश भारतीय जनता पार्टी सीनियर नेता डाक्टर कंपंपाटि हरिबाबु मिजोरां राष्ट्र गवर्नर गा नियमितुलय्यारु ई मेरकु राष्ट्रपति उत्तर्वुलु जारी चेशारु ई संदर्भंगा कंपंपाटि हरिबाबुकु पलुवुरु प्रमुखुलु शुभाकांक्षलु तेलिपारु आंध्रप्रदेश बीजेपी सीनियर नेतगा उन्ना डाक्टर कंबंपाटि हरिबाबु मिजोरम राष्ट्र गवर्नर गा नियमितुलय्यारु ई मेरकु राष्ट्रपति रामनाथ कोविंद मंगलवारं उत्तर्वुलु जारी चेशारु देशंलो पलु राष्ट्राल गवर्नर्लनु मार्पु चेयडंतो पाटु कोत्तगा कंबंपाटिकी अवकाशं कल्पिंचारु प्रकाशं जिल्लालोनि तिम्मसमुद्रंलो जन्मिंचिन कंबंपाटि विशाखपट्नंलोनि आंध्र विश्वविद्यालयंलो एलक्ट्रानिक्स कम्युनिकेशन्स इंजनीर्लो बीटेक् चेशारु आ तर्वात अदे विश्वविद्यालयं नुंचि पीहेच्डी पोंदारु आंध्र विश्वविद्यालय में असोसिएट प्रोफेसर का पनी चेसी 1993 लो स्वच्छंद पदवी विरमण चेसारु तरुवाता क्रियाशील राजकीयालोकी प्रवेशिंचारु विशाखपट्नम लोकसभा नुंचि 2014 लो एंपी गा गेलुपोंदारु कंबंपाटि बीजेपी आंध्रप्रदेश राष्ट्र अध्यक्षुडिगा कूडा पनी चेसारु ई क्रममलोने गवर्नर गा नियमितुलवडं प्राधान्यं संतरिंचुकुंदि इदिला उंटे मिजोरम गवर्नर गा नियमितुलैन कंबंपाटि हरिबाबुकु उपराष्ट्रपति वेंकय्यनायुडु अभिनंदनलु तेलिपारु मिजोरम अभिवृद्धिलो हरिबाबु भागस्वामी कावालनि वेंकय्य नायडु आकांक्षिंचारु मिजोरम गवर्नर गा नियमिंचडं संतोषंगा उंदनि विशाख माजी एंपी कंबंपाटि हरिबाबु अन्नारु विशाखलोनि आयन निवासंलो मीडियातो मात्लाडारु ई अवकाशं कल्पिंचिन राष्ट्रपति उपराष्ट्रपति प्रधानि पेद्दलकु कृतज्ञतलु तेलिपारु विशाख एंपीगा एपी बीजेपी अध्यक्षुडिगा अनेक राष्ट्रालकु इंचार्जिगा पनिचेसिन अनुभवंतोने बाध्यतलनु सक्रमंगा निर्वर्तिस्तानानि चेप्पारु మిజోరం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి పని చేస్తానన్నారు రాజకీయము ప్రజా ప్రతినిధి ఆ పాత్ర వేరు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో నిబంధనలను అనుసరిస్తూ సమస్యల పట్ల స్పందించే విధానం వేరు తప్పనిసరిగా రాజకీయాలకు భిన్నంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో వివరించాల్సిన అవసరం ఉంటుంది గవర్నర్ వ్యవస్థలో నేను తప్పకుండా ఆ విషయాలన్నిటిని కూడా అవగాహన చేసుకొని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఏ విధంగా మనం సర్వ శక్తులు ఒడ్డి ఆ ప్రాంత ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి పని చేసే అవకాశం ఉంటుందో ఆ అవకాశాలన్నిటిని నేను ఉపయోగించుకుంటూ మిజోరాం రాష్ట్ర అభివృద్ధికి నేను కృషి చేస్తాను పని చేస్తూ ఏ రకమైనటువంటి వివాదాలకు పోకుండా ముందుకెళ్తుంటే తప్పకుండా గుర్తింపు లభిస్తుంది ఆ విధంగా గుర్తింపు వచ్చిందని నేను భావిస్తున్నాను సిన్సియర్ గా చిత్తశుద్ధితో పని చేస్తూ పోతే ఆ అవకాశాలు మనకి తప్పకుండా వస్తాయనేది నమ్మకం కలుగుతుంది ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కొనసాగుతున్న మన తెలుగు వ్యక్తి సీనియర్ బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ గా నియమించారు సంగీత ప్రపంచానికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ విశేష కృషి చేశారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గుర్తు చేశారు సిరిపురంలోని విఎంఆర్డీఏ ఉడా చిల్డ్రన్ ఎరినా థియేటర్లో జరిగిన డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 92వ జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బాలమురళీకృష్ణను బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తించారు సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లని ఆ విషయాన్ని నేటి తరం మర్చిపోతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ సంగీత విద్వాంసుడు గాయకులు డాక్టర్ మంగళంపల్లి జయంతి వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన
సాంస్కృతిక ప్రదర్శనలను నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మాల సృజనలతో కలిసి ఆయన తిలకించారు. సంగీత విద్వాంసులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పద్మ విభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ కర్ణాటక సంగీత గాయకుడే కాకుండా వైలిన్ విద్వాంసుడు వాగ్గేయకారుడు సినీ సంగీత దర్శకుడు నటుడిగా బహుముఖ రంగాల్లో ప్రజ్ఞ కనపరిచారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడుతూ భక్త ప్రహ్లాద్ సినిమాలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ నటించిన తీరు అందరికీ గుర్తుండే ఉంటుందని అన్నారు. అలాగే ఆయన గొప్పతనం గుర్తించిన ఫ్రాన్స్ ప్రభుత్వం ఘనంగా సన్మానించిందని అన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వాగ్గేయకారులతో కచేరీ చేసిన సంగీత విద్వాంసులు బాలమురళీకృష్ణ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక పురస్కారాలతో పాటు భారతదేశ ప్రభుత్వం అతనిని ఘనంగా సత్కరించిందని గుర్తు చేశారు. పద్మభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి 92వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో ఈ ప్రోగ్రామ్ని చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సంగీత పితామహుడు అని చెప్పొచ్చు ఆయన. ఈ కర్ణాటక మ్యూజిక్ యొక్క విశిష్టతని దేశ విదేశాలకి చాటి చెప్పిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతనుంది. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది ఈ కర్ణాటక మ్యూజిక్లో విశిష్టత పొందినటువంటి కొంతమంది కళాకారులను కూడా సన్మానించడం జరిగింది. ఈ ప్రభుత్వం కళాకారులకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది, అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. తల్లిదండ్రులకు విజయాల తల్లిదండ్రులు కూడా చెప్పేది ఏంటంటే ఓ చదువు చదువునే కాకుండా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని మరి భావితరాలకు అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, సమాజం మీద, ప్రభుత్వం మీద, అందరి మీద ఉంది. సో మనందరం కూడా కలిసి మరి స్వామి వివేకానంద చెప్పినట్టు ఈ భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి. మరి ఎంతో సంస్కృతి సాంప్రదాయాల మీద, అపరాధుల మీద నిర్మించబడినటువంటి దేశం దేశం కాబట్టి దేశాన్ని మరి విచ్ఛిన్నం చేయాలని ఎంతమంది చూసినా కూడా వారి వల్ల కాలేదు. మరి సంస్కృతి సాంప్రదాయాన్ని రాబోయే తరాలకి అందించాల్సిన బాధ్యత ఉంది. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వం ఇప్పుడు కూడా ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశంలోనే కళాకారులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది మన భారతదేశం. అటువంటి భారతదేశంలో రాజోలు గ్రామంలో తూర్పుగోదావరి జిల్లాలో మన బాలమురళీకృష్ణ గారు జన్మించడం అనేది మనకి చాలా పెద్ద గర్వకారణం. అతి చిన్న వయసులో 8 సంవత్సరాల వయసులోనే కచేరీకి వెళ్ళి బాల మేధావిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు మన బాలమురళీకృష్ణ గారు. మొత్తం దేశం అంతా కూడా కచేరీలు చేసి ఎంతో ప్రాధాన్యం పొందిన వ్యక్తి మన బాలమురళీకృష్ణ గారు. బాలమురళీకృష్ణ గారు 92వ జయంతిని అందరి మధ్యన జరుపుకోవడం అనేది చాలా ఆనందకరం. పద్మభూషణ్ డాక్టరేట్ బిరుదులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న వ్యక్తి. ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా మంగళపల్లి బాలమురళీకృష్ణ గారికి అరుదైన గౌరవం కూడా లభించింది. ఇటువంటి వ్యక్తిని మన అందరు కళాకారులు ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ విశాఖపట్నం మేయర్గా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి 92వ జయంతోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించడంలో భాగంగా స్టేట్ ప్రోగ్రామ్ని ఈరోజు మనం విశాఖ జిల్లాలో, అది కూడా ఆ శాఖకు సంబంధించిన గౌరవ మంత్రి గారు మన జిల్లా మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం చాలా సంతోషం. పద్మశ్రీ కానీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్ని అత్యున్నత పురస్కారాలతోటి భారత ప్రభుత్వం కూడా వారిని సన్మానించడం, సత్కరించడం జరిగింది. అటువంటి గొప్ప మనిషికి మనం ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి ఉత్సవాల రోజున వారిని స్మరించుకోవాలి. వారు చేసిన విశేష కృషిని మనం గుర్తించాలి. వారు ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా వారి సంగీతం చిరకాలం మనందరి హృదయాల్లో కూడా నిలిచిపోయే విధంగా వారి జీవనం గడిచింది. కాలక్రమేణ అంతరించిపోతున్నటువంటి సాంస్కృతిక సంగీతం, అదేవిధంగా కర్ణాటిక్ మ్యూజిక్ కానీ, వీటన్నిటినీ కూడా మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ రావాలి. ఇది మనకు వచ్చినటువంటి సంస్కృతి, దీన్ని మనం కాపాడుకుంటూ రావాలి. అప్పుడే ఆయనకి ఘనంగా మనం నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా ఆ దిశగా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి పెద్ద సంఖ్యలో
ఫాదర్ స్టాన్ స్వామిది ప్రభుత్వ హత్యనని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, పీఓడబ్ల్యూ నాయకురాలు ఎం లక్ష్మిలు ఆరోపించారు. ఫాదర్ స్టాన్ స్వామి మృతికి పౌర ప్రజాసంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జోహర్లు అర్పించాయి. ఈ సందర్భంగా వీరిరువురు మాట్లాడుతూ ఆదివాసీలు దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన పోరాట యోధునిగా ఫాదర్ స్వామిని కీర్తించారు. ఆదివాసులు సహజ సంపదపై జరుగుతున్న దాడిని వ్యతిరేకించినందునే స్టాన్పై జైల్లో నిర్బంధించారని అన్నారు. అప్రజాస్వామిక ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ దేశంలో ప్రత్యేకించి జార్ఖండ్ రాష్ట్రంలోని ఆదివాసీల హక్కులను హరించేటటువంటి పద్ధతుల్లో అక్కడ బహుళజాతి కంపెనీలు మైనింగ్ మాఫియా ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆదివాసీల యొక్క జీవనానికి మణుగడికే ప్రమాదం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆదివాసీల హక్కులకై గత 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి స్టాన్ స్వామి భీమా కొరేగాం కేసులో అక్రమంగా ఆయన్ని ఇరికించి గత సంవత్సరం కోవిడ్ నేపథ్యంలో అరెస్ట్ చేసి స్వామిది కూడా కోర్టు కలగజేసుకుంటే తప్ప ఆయన్ని ఆసుపత్రిలో చేర్చలేదు. సుధా భరద్వాజ్ లాంటి సీనియర్ అడ్వకేట్స్ ఈ దేశంలో హక్కులు నిరాకరించబడినటువంటి గిరిజనులు దళితుల పక్షాన నిలబడి వారి గొంతుకై పోరాటం చేస్తున్నటువంటి వారి అందరినీ, అది జర్నలిస్టులు కానివ్వండి, అధ్యాపకులు కానివ్వండి, ఇతర మేధావులు కానివ్వండి, వీళ్ళందరినీ ఆనంద్ తేల్దుండే జాలెంజ్ కానివ్వండి, గౌతమ్ ఫెరీరా కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరినీ కూడా అన్యాయంగా ఎక్కడెక్కడ వాళ్ళని అందరినీ కూడా ఈ కేసులోని భీమా కొరేగాం కేసులో అరెస్టు చేశారు. వాళ్ళేమో ఛార్జ్షీట్ ఫైల్ చేయరు, సంవత్సరాల తరబడి బెయిల్ నిరాకరిస్తూ వాళ్ళు జైల్లోనే కొనసాగించేటటువంటి పరిస్థితి ఈరోజు చాలా అన్యాయం, చాలా దారుణమైంది. తక్షణమే ఈరోజు నిన్న ఆయన బెయిల్ పిటిషన్ మీద వాదం జరుగుతున్నటువంటి సమయంలోనే ఆయన మరణ వార్త కోర్టుకి తెలిసింది. న్యాయమూర్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, కానీ అంతకుముందు న్యాయమూర్తులు ఈ బెయిల్ పిటిషన్ మీద చేసిన వ్యాఖ్యలు చూస్తే పూర్తిగా రాజ్యాంగానికి లేకపోతే ప్రజాస్వామిక విలువలకి వ్యతిరేకంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో ఎప్పటికైనా కోర్టులు ప్రతిస్పందించి ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ఇతరులందరికీ తక్షణమే బేషరత్తుగా బెయిల్ ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టాన్ స్వామిది ముమ్మాటికి హత్యే, ఇది ప్రభుత్వం హిందూ మత రాజ్యం ఉద్దేశపూర్వకంగా చేసిన హంతక దాడి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు విశాఖలోని పౌర ప్రజాసంఘాలన్నీ కూడా ఆ స్టాన్ స్వామి గారికి జోహార్లు అర్పిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు బెయిల్ ఈజ్ రూల్ అనేది న్యాయ సంబంధించిన హక్కు, అదేవిధంగా జైలు అనేది ఒక మినహాయింపు మాత్రమే. కానీ ఇక్కడ బెయిల్ ఈజ్ రూల్ అనే దాన్ని ఈరోజు కోర్టులు సైతం దాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఆ నరహంతక అనేక సంబంధించిన కరుడుగట్టిన నేరస్తులు సైతం ఈరోజు కరోనా కాలంలో బెయిల్ పొందుతున్న రోజుల్లో స్టాన్ స్వామి గారికి ఈరోజు ఆదివాసీ హక్కుల కోసం నిలబడిన ఒక ప్రజాస్వామిక వారికి ఆయనకి మొత్తం కూడా కరోనా వచ్చినా కానీ తదనంతర పోస్ట్ కోవిడ్తో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన విడుదల చేయకపోవడం, ఆయన సంబంధించి చనిపోయే వరకు ఎదురు చూసి కాలను ఉద్దేశపూర్వకంగా హత్యలు చేసిన పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం వైపు నుంచి చూస్తున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఉపా అంటే ప్రభు రాజ్యం చేత సృష్టించబడ్డ ఈరోజు ఉపా కేసులు లాంటివన్నీ, రాజ్యం చేత సృష్టించబడ్డ భీమా కోరేగా కుట్ర కేసులన్నింటిని కూడా బేషరతుగా రద్దు చేయాలని చెప్పి వెంటనే మొత్తం కూడా ఉపా కేసులు రద్దు చేయాలి, వాళ్ళందరూ కూడా బెయిల్ మీద అంటే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ ప్రజాసంఘాలు నగర ప్రజల సమస్యల పరిష్కారంపై నగర మేయర్ గొల్గాని హరివెంకట కుమారి దృష్టి సారించారు. దీనిలో భాగంగా ప్రతి సోమవారం డయల్ యువర్ మేయర్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. మిగిలిన రోజుల్లో అధికారులతో కలిసి వార్డుల్లో పర్యటించి స్వయంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. మేయర్ హరివెంకట కుమారి మహావిశాఖ వాసుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. సమస్యలను నేరుగా ప్రజల నుంచి తెలుసుకునేందుకు ప్రతి సోమవారం అధికారుల సమక్షంలో డయల్ యువర్ మేయర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మిగిలిన రోజుల్లో జీవీఎంసీ కమిషనర్ సృజన సహా ఇతర అధికారులతో కలిసి వార్డుల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా 13వ వార్డు ఆరిలోవా పరిసర ప్రాంతాల్లో కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్ రాము, వార్డు కార్పొరేటర్ కెల్ల సునీతలతో కలిసి పర్యటించారు. స్వయంగా ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధ్వాన రహదారులు, పాడైన వీధి లైట్లు, తాగునీటి సరఫరా ఇబ్బందులు, కళ్యాణ మండపాలను నిర్మించాలంటూ స్థానికులు మేయర్కు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు వాస్తవిక సమస్యలను తనతో పాటు అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కారానికి సహకరించడం ద్వారా నగర అభివృద్దిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. కార్పొరేటర్ సునీత మాట్లాడుతూ వార్డు సమస్యలను ఎప్పటికప్పుడు మేయర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు 13వ వార్డు కెల్ల సునీత గారి వార్డు పర్యటించడం అయింది. అదే గడ్డ వాళ్ళు అన్నవి ప్రాబ్లం ఉంది, అవన్నీ
అధికారులతో మాట్లాడి ఆ ప్రాబ్లం రెక్టిఫై చేస్తాం. మళ్ళీ అంగన్వాడీస్ కళ్యాణ మండపాలు కావాలని అడుగుతున్నారు. వాటికి కూడా ఎస్టిమేట్ వేసి వీళ్ళకి అనుగుణంగానే మేము కమిషనర్ మేడంతో కలిసి వీళ్ళకి అన్ని అభివృద్ధి పనులు కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాను. రోడ్స్ కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. నా పేరు కళ్యాణ సునీత. అందరికీ నమస్కారం అండి. నా పేరు కళ్యాణ సునీత. మాది 13వ వార్డు అండి. మా ఏరియాకి పర్యటన కోసం మన మేయర్ మేడం అలాగే కమిషనర్ మేడం వచ్చారండి. మాకు ఎక్కువ మా వార్డులోని పిల్ల కాలువలు ఎక్కువ ఉన్నాయండి, గడ్డ కాలువలు. అవి ఎక్కువ చెత్త ఎక్కువ కూడిపోయి గోళ్ళయి పగిలిపోయి ఉన్నాయండి. వాటి గురించి అన్నీ మేము చెప్పడం జరిగిందండి. అలాగే మాకు ఇక్కడ కళ్యాణ మండపాలు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి కళ్యాణ మండపాలు ఏం లేవండి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ప్లేస్ కూడా లేవండి. అందుగురించి మేడం గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే స్పందించి వారు వెంటనే మేము టెస్ట్ చూసి వెంటనే చేయిస్తామని మాట ఇవ్వడం జరిగిందండి. వారికి నమస్కారం చేస్తాను. విమ్స్ ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్ కారణంగా ఈ ఏడాది మార్చి 18వ తేదీ నుండి ఇక్కడ సాధారణ వైద్య సేవలు నిలిచిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో సాధారణ వైద్య సేవలను పునరుద్ధరించినట్లు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు చెప్పారు. జిల్లాలో కొద్ది రోజులుగా కరోనా తీవ్రత తగ్గుతూ వస్తుంది. కేసులు స్వల్ప స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక కోవిడ్ కేంద్రంగా వైద్య సేవలు అందిస్తూ వచ్చిన విమ్స్ లో కోవిడ్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న కొంతమంది కోవిడ్ రోగులకు ప్రత్యేకంగా ఓ బ్లాక్ లో వైద్య సేవలు అందిస్తున్నారు. సాధారణ వైద్య సేవల పునరుద్ధరణలో భాగంగా పలు ఓపీ విభాగాలను శుభ్రపరచి తెరిచారు. కోవిడ్ నిబంధనలు ప్రకారం ఓపీ వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచి రోగుల సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. సాధారణ వైద్య సేవలతో పాటు పోస్ట్ కోవిడ్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ గత 3 నెలలుగా డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్గా ఉండి కోవిడ్ యొక్క సేవలు దగ్గర దగ్గరగా రమారమి 2500 పైచిలకు పేషెంట్ల వరకు అడ్మిట్ చేసుకోవడం జరిగింది. మన దగ్గర కూడా రికవరీ రేట్ కూడా చాలా బాగా ఉంది. అండ్ పేషెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా సాటిస్ఫై అవ్వడం జరిగింది. వారిని నిర్విరామంగా వైద్య సేవలు నిష్ణాతులైనటువంటి వైద్యులతో నర్సింగ్ సిబ్బందితో సేవలు చేస్తూ వారికి వైద్య సేవలు అందించడం జరిగింది. విమ్స్ యందు మనము ఓపీ సేవలన్నీ కూడా ఈ 3 మంత్స్ ఆపివేయడం జరిగింది. ఎందుకంటే ఇది పూర్తిగా డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్ అవడం వల్ల ఈ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోవిడ్ కొంచెం తగ్గుముఖం పట్టడం వల్ల మనకు ప్రస్తుతం ఇప్పుడు 38 కోవిడ్ కేసులు మాత్రమే మన దగ్గర ఉన్నాయి విమ్స్లో. అందుకే ఓపీ సేవల్ని జనరల్ ఓపీ సేవల్ని నిన్నటి నుంచి పునరుద్ధరించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఈఎన్టి, డెంటల్, సైకియాట్రీ ఇలా అన్ని రకాలైనటువంటి విభాగాలను కూడా పునరుద్ధరించడం జరిగింది. వీరి యొక్క ఓపీ సేవల్ని విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాను. మరియు ముఖ్యంగా ఫీవర్ ఓపీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరియు పోస్ట్ కోవిడ్ ఓపీ రీహాబిలిటేషన్ సెంటర్స్ లాగా ఒక ఓపీని స్టార్ట్ చేయడం జరిగింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా కోవిడ్లో ఉన్నటువంటి దగ్గు కానీ, యాంగ్జైటీ కానీ, చెస్ట్ టైట్నెస్ కానీ, ఫైబ్రోసిస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా సరే వారు ఆ ఓపీకి వెళ్ళి ఆ వైద్య సేవల్ని అక్కడ ఉన్నటువంటి ఫిజీషియన్స్, పల్మనాలజిస్టు, సైకియాట్రిస్టు టీంని పెట్టడం జరిగింది. ఆ యొక్క వైద్య సేవల్ని వినియోగించవలసిందిగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీంతోపాటుగా మనము 3rd వేవ్ను కూడా ప్రిపరేషన్లో ఉన్నాము. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనం ఇంతకుముందు 400 ఆక్సిజన్ బెడ్స్ని ఉపయోగించాము. ఇప్పుడు దాన్ని పెంచుకుంటూ 600 ఆక్సిజన్ బెడ్స్, అంటే 200 ఐసీయూ బెడ్స్, 400 ఆక్సిజన్ బెడ్స్ వరకు పెంచుకోవడానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా 20 KL పర్మనెంట్ ట్యాంక్ కూడా రావడం జరిగింది. వాటి యొక్క పైప్ లైన్స్, రిపేర్స్ అన్నీ మనకి
ఒక వారం రోజుల్లోగా పూర్తవుతాయి. దీంతో మనము థర్డ్ వేవ్ కూడా పూర్తి సన్నాహాలు చేసి సంసిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము. జ్వరం, దగ్గు, ఛాతీ నొప్పి తదితర లక్షణాలున్న వారి కోసం ప్రత్యేకంగా ఒక ఓపీ అందుబాటులో ఉంచినట్లు ఆయన ఏసీటీ న్యూస్ కి తెలిపారు. కాగా విమ్స్ లో దాదాపు మూడు నెలల విరామం అనంతరం సాధారణ సేవలు అందుబాటులోకి రావడం పట్ల రోగులు, వారి సహాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విమ్స్ లో చాలా బాగా చూస్తున్నారండి, నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు. అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు, బాగా నీట్ గా చూస్తున్నారు. ఇది వరకు కోవిడ్ హాస్పిటల్ గా ఉండేది, కానీ నిన్నటి నుంచి ఓపీ రన్ అవుతుందండి. మాకు ఎంతో ఆనందంగా ఉంది, మాకు ఇబ్బంది కూడా లేదండి, చాలా నీట్ గా ఉంది. హాస్పిటల్లో కూడా చాలా బాగా చూస్తున్నారు. ఎంత పెద్ద హాస్పిటల్ కోవిడ్గా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతమేమో ఓపీ జనరల్ ఓపీగా ఓపెన్ చేసిన తర్వాత చాలా సౌకర్యంగా ఉంది. ప్లస్ బాగానే ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు, అందరూ బాగానే సహకరిస్తున్నారు. మాకు డాక్టర్స్ కూడా బాగానే హెల్ప్ చేస్తున్నారు, అన్ని ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయిని కేజీహెచ్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దాదాపు మూడు నెలల విరామం తర్వాత ఓపీ వద్ద రోగుల తాకిడి కనిపించింది. కోవిడ్ ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని కేజీహెచ్ సాధారణ వైద్య సేవలపైన పడింది. దాదాపు మూడు నెలల పాటు కరోనా ఉధృతి కారణంగా సాధారణ జబ్బులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారు కూడా కేజీహెచ్ లో వైద్యం పొందేందుకు భయపడ్డారు. కోవిడ్ పేషెంట్లతో సీఎస్ఆర్ బ్లాక్ దాదాపు మూడు నెలల పాటు రద్దీని సంతరించుకోగా అందుకు భిన్నంగా ఓపీ విభాగం మాత్రం బోసిపోయి కనిపించేది. సాధారణ రోజుల్లో సోమవారం నుంచి శనివారం వరకు పండుగ రోజులు మినహా ప్రతిరోజు 1200 మంది పైబడి కేజీహెచ్ ఓపీకి వచ్చేవారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. రోజుకు 200 నుంచి 300 ఓపీలు మాత్రమే నమోదయ్యేవి, అంటే 20% ఓపీ పడిపోయింది. అలాగే 200 పైబడి అడ్మిషన్లు జరిగేవి. కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిన మూడు నెలల ఆ సంఖ్య డబుల్ డిజిట్ కి పడిపోయింది, అంటే ఒక్కో ఓపీకి 10 మంది రోగులు వచ్చేవారు. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఓపీకి రోగుల తాకిడి ఎక్కువైంది. ప్రస్తుతం ఓపీ దాదాపు 1000కి చేరింది. రోగుల తాకిడి ఎక్కువ కావడంతో ఇటు ఓపీ గదులు, మందులిచ్చే గదులు, రక్త, మల, మూత్ర పరీక్షలు గదులు, ఎక్స్రే గదులు రోగులతో నిండుగా కనిపించాయి. ఓపీ క్లోజ్ అయిన తర్వాత క్యాజువాలిటీ కూడా కిటకిటలాడింది. ఈ ప్రాంతవాసుల చిరకాల వాంఛ అయిన రైల్వే జోన్ పనులను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సిరిపురంలోని బిఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరేనా థియేటర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రైల్వే జోన్ అంశంపై మీడియాతో ముచ్చటించారు. విశాఖ ట్రైన్లు భువనేశ్వర్కు వెళ్లకుండా ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా ప్రయత్నిస్తామని చెప్పారు. తప్పనిసరిగా సంతోషం, రైల్వే జోన్ రావడం అనేది ఉత్తరాంధ్ర ప్రజల చరకాల వాంఛ. సో దానితో పాటు నిన్న మధ్యన చూశాను, కొన్ని ట్రైన్స్ కానీ విశ్వడం కోచ్ కానీ మనకి మిస్ అవుతున్నామని తప్పనిసరిగా అది రైల్వే శాఖ మంత్రికి నిన్న కూడా లెటర్ రాస్తాను. మరి పెద్దలు విజయసారిగా దృష్టి కూడా తీసుకెళ్లి రైల్వే మినిస్టర్ ద్వారా కలిసి విశాఖపట్నంలో ఉన్నటువంటి ట్రైన్స్ని భువనేశ్వర్కి వెళ్లకుండా విశాఖపట్నం వాసులకి ఉంచే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం. త్వరగా ఇప్పటికే చాలా డిలే అయిపోయింది, త్వరగా పనులు ప్రారంభించాలి. ఇవన్నీ ఎప్పటి నుంచో ప్రజల ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ రైల్వే జోన్లో దశాబ్దాలుగా పోరాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఈ వేగవంతం చేసి ఈ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తాం. ఆదివాసీలు, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఫాదర్ స్టాన్ స్వామి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి బి గంగారావు డిమాండ్ చేశారు. మద్దిలపాలెంలోని సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద ఫాదర్ స్టాన్ స్వామి ఫోటోల ఫ్లెక్సీలతో స్టాన్ స్వామి జోహార్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడారు. ఫాదర్ స్టాన్ స్వామిది ప్రభుత్వ హత్యనని ఉద్ఘాటించారు. ఆదివాసీలు, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన పోరాట యోధునిగా ఫాదర్ స్వామిని కీర్తించారు. తన్ స్వామి అనేటువంటి ఆయన సామాజిక ఉద్యమకారుడు. జార్ఖండ్ లోని అత్యంత వెనుకబడినటువంటి గిరిజన జాతి హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప దేశభక్తుడు. అటువంటి గొప్ప యోధుణ్ణి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు పెట్టి భీమా కోరేగావ్ కుట్ర కేసుని ఆయన మీద అకారణంగా మోపి జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి చనిపోయేలాగా చేశారు.
సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ చిత్రహింసలకు పెట్టినటువంటి ఈ అక్రమ కేసుల మోపినటువంటి కేంద్ర బీజేపీ సర్కారు నాయకులపైన తక్షణమే న్యాయ విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లిక్విడ్ తాగేటటువంటి దానికి తీవ్రమైనటువంటి తిండి కూడా పెట్టకుండా ఆ విధంగా ఆయన్ని చనిపోయేలాగా తీవ్రంగా చేశారు. కిక్కిరిసినటువంటి ఆ జైలు నుంచి తరలించి ఇళ్ళకి విడుదల చేయమనేటువంటి కోరుకున్నప్పటికీ సరే ఇంటికి విడుదల చేయలేదు. చివరికి ఆయన కరోనాకు గురైపోయి చివరికి అనారోగ్యం క్షీణించిపోయి నిన్న గుండెపోటుతోటి చనిపోయినటువంటి గొప్ప దేశభక్తుడు. ఇటువంటి దేశభక్తుడిని దేశ ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసి యావత్ జీవితాన్ని సమర్పించినటువంటి గొప్ప యోధుల్ని ఈరోజు బీజేపీ సర్కార్ కుట్రతోటి తనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారనేటువంటి దుర్బుద్ధితోటి వాళ్ళని జైల్లో జీవితకాలం పెట్టి చనిపోయేలాగా చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అన్ని రాజకీయ పక్షాలు సామాజిక ఉద్యమ సంస్థలు ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా 40వ వార్డు గాంధీగ్రామ్ పశు వైద్య కేంద్రంలో పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టారు. వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసుపత్రి వైద్యాధికారి సునీల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పెంపుడు కుక్కలతో వచ్చే జబ్బులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. ఇతర జంతువుల నుంచి కుక్కలకు జబ్బులు సంక్రమించకుండా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు. మరో 2 రోజుల పాటు ఉచితంగా వ్యాక్సిన్ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. జూనోసిస్ డే అనేది జరుపుకుంటాము. ఇది ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటాము. ఈ కార్యక్రమం లేట్ ఎందుకు జరుపుకుంటామంటే జూనోసిస్ అంటే జంతువుల నుంచి మనకి మనుషులకి సంక్రమించే వ్యాధులు అని అర్థం. ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ మన రేబీస్ వ్యాధి అనేది జంతువుల నుంచి మనుషులకు వస్తుంది, కుక్క అటువల్ల వస్తుంది అనేది గమనించడం జరిగింది, శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. అదే ఫస్ట్ వ్యాక్సిన్ కూడా తయారు చేయడం జరిగింది, రేబీస్ వ్యాక్సిన్. అప్పుడు ఏంటంటే ప్యాచ్యురైజేషన్ చేసి ఆ వైరస్ను ఇనాక్టివేట్ చేసి మళ్ళీ వ్యాక్సిన్ తయారు చేసి మళ్ళీ కుక్కలకు ఎక్కించడం ద్వారా ఆ జబ్బులు ఏమైంది. అలాగే వ్యాక్సిన్ అనేది పుట్టింది ఈరోజు. కాబట్టి ఈ జూనోసిస్ పురస్కరించుకొని ముఖ్యంగా కుక్కలకి మనం రేబీస్ వ్యాక్సిన్ వేస్తుంటాం. దీనికి కారణం ఏంటంటే రేబీస్ వ్యాధి ఒకసారి మనిషికి కానీ ఏదైనా జంతువుకి సంక్రమించిందంటే ఆ పశువు చనిపోవటమే, వ్యాక్సిన్ ఒకటే మార్గం. వ్యాక్సిన్ వేసుకుంటే తప్ప అది బ్రతికే అవకాశం లేదు. కాబట్టి ఒక 5 విడతలుగా ఒకవేళ కుక్క కరిసింది అనుకోండి, మనిషికి కానీ పశువుకి కానీ దేనికి కానీ కరిసినా కూడా ఒక 5 డోసెస్ మనం దశల వారి పద్ధతిలోనూ ఆ వ్యాక్సిన్ ఇస్తే తప్ప అవి బతకవు. కాబట్టి అంత ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. అందుకనే మనం చాలామంది మనం కుక్కలు పెంచుకుంటూ ఉంటాము, దానికి ప్రతి అందరూ వ్యాక్సిన్ వేసుకోలేరు. కాబట్టి ఏంటంటే కొంత ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా గోపాలపట్నం పశు వైద్య కేంద్రంలో పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి డాక్టర్ జి బైరాగి మాట్లాడుతూ పెంపుడు కుక్కలకు 7 రోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ శునకాలకు వ్యాక్సిన్ వేయించడం వల్ల వాటి నుండి వచ్చే వ్యాధులను అరికట్టొచ్చని సూచించారు. జూలై 6వ తేదీ ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జూనోసిస్ అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశువుల నుండి మనుషులకి, మనుషుల నుండి పశువులకి జరిగే వ్యాధులు గురించి తెలుసుకోవడం ఈ జూనోసిస్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి ముఖ్యంగా ఈ ఎక్కువగా పెంపుడు కుక్కలు పెంచుతుంటారు కాబట్టి కుక్కల నుంచి ర్యాబిస్ వ్యాధి మనకి మనుషులకి వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి అందరూ కూడా ఆ ర్యాబిస్ వ్యాధి రాకుండా ఈ కుక్కలకు మరి జీవీఎంసీస్ వారి సహకారంతో మేము ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉచితంగా చేపట్టడం జరుగుతుంది. ఈ వేళ నుంచి కూడా ప్రతిరోజు ఇంకా 7 రోజుల పాటు కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కంటిన్యూ చేయడం జరుగుతుంది. మీరు కుక్కల పెంపకందారులు ఈ విషయాన్ని గమనించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వచ్చి వ్యాక్సిన్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఇంతే కాకుండా కొన్ని ఈరోజు ఇక్కడ అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాం. మీరు పెంచుకునేటప్పుడు వ్యాక్సినేషన్తో పాటు ఈ ఏదైతే చేతులకు
ఎక్కువగా పరిశుభ్రతను పాటించాలి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన నాటి నుండి హిందూ దేవాలయాల ధ్వంసం కొనసాగుతోందని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పూడిపెద్ది శర్మ, ఎండి నాయుడులు మండిపడ్డారు. ఎన్ఏడి కొత్త రోడ్డు ఫ్లైఓవర్ కిందనున్న శ్రీ ప్రథమ ఉమా విశ్వేశ్వర కుమారస్వామి దేవస్థానం ధ్వజస్తంభం, నందీశ్వరుడి విగ్రహాన్ని ఫ్లైఓవర్ సంబంధిత అధికారులు తొలగించడంతో వారు ఆలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. ఆలయానికి ఎదురుగా ఉన్న చర్చి వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పటికీ దానిని పట్టించుకోని అధికారులు హిందూ దేవాలయ ధ్వజస్తంభం, నంది విగ్రహం కూల్చివేయడంపై వారు మండిపడ్డారు. వాటిని కూల్చేస్తుంటే దేవస్థానం అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శివాలయం కనబడుతుందో, ఈ శివాలయం ఇక్కడ గత 20-30-40 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందే భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, ఇతర సంస్థలన్నీ కూడా మేము వచ్చి ఈ శివాలయంకి ఏమైనా ఆటంకం ఉంటుందా అని అడిగితే ఎటువంటి ఆటంకం ఉండదు, శివాలయాన్ని మేము అసలు ముట్టుకోవు, శివాలయాన్ని ముట్టుకోకుండానే మేము ప్లాన్ చేసామని చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. దాని తర్వాత ఒక అర్ధరాత్రి అసలు ఆ లారీ వచ్చి ఎందుకు గుద్దిందో ఎవరికీ అర్థం కాదు, వచ్చి ఘంటస్తంభాన్ని పడిసింది. ఘంటస్తంభాన్ని పడిసిన తర్వాత దాన్ని పునరుద్ధరించమని ఈయో గారికి కానీ ఎండోమెట్రోల్ కానీ అడిగితే కేవలం ఈ సంస్థకి వత్తాసు పలుకుతూ ఆ ఘంటస్తంభాన్ని ఈనాటి వరకు కూడా దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయలేదు. అడిగాను, మరి ఏంటి మీ కర్తవ్యం ఏంటంటే, ఏం చేస్తాం సార్, మా ఆఫీసర్లకు చెప్తున్నాం, ఇలా చేస్తారంటే పని జరగనివ్వండి పని జరగనివ్వండి అంటున్నారు. అంటే ఇది కేవలం ఒక హిందూ ధర్మం, ఏదో సంస్థలు ఉన్నాయో, హిందూ దేవాలయాలు ఉన్నాయో, ఆనాడు చంద్రబాబు నాయుడు విజయవాడలో పబ్లిక్గా కొట్టిపారేశాడు, ఈయన నెమ్మది నెమ్మదిగా కొట్టిపారేస్తున్నారు. ఈ పక్కన ఇది దేవాలయాన్ని కొడుతున్నప్పుడు ఆ పక్కన చర్చ్ ఉంది, ఈ చిన్న రోడ్డు, ఈ రోడ్డుని విస్తీర్ణం చేసినప్పుడు రోజు కార్లు అక్కడ అడ్డమే, ట్రాఫిక్ అడ్డమే. ఎప్పుడైనా ఈ ప్రభుత్వ అధికారులు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ కనబడిందా? చర్చి అడ్డు లేదా? వాళ్ళకి వేరే సైట్ ఎక్కడో ఇచ్చారు, వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు, మరి చర్చి తీసేయాలి కదా, వాళ్ళకి అనుమతి ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి హిందువులవి, హిందువులకి కావాల్సినటువంటి దేవాలయాన్ని పడగొట్టి మీ దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పుకోండి. ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ అయ్యింది, ఎండోమెంట్ అధికారులకి చెప్పండి. ఎండోమెంట్ అధికారులు ఈరోజు ప్రభుత్వం తొత్తులు. వినియోగదారుల హక్కుల పట్ల మరింత అవగాహన చైతన్యం తీసుకొచ్చేందుకు అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ సంస్థ లీగల్ మొబైల్ వ్యాన్లను సిద్ధం చేస్తోంది. వినియోగదారుల హక్కులకు భంగం వాటిల్లితే కన్జ్యూమర్ ఫోరమ్స్ ద్వారా ఉచిత న్యాయ సేవలు అందిస్తామని ఆసరా వ్యవస్థాపకులు హైకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ ఆలీ, జాతీయ ఉపాధ్యక్షులు బెహరా కృష్ణప్రసాద్లు చెప్పారు. దొండపర్తిలోని కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్, వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి ఏమైనా భంగం వాటిల్లినప్పుడు వినియోగదారుల కొరకు వినియోగదారుల ఫోరంలో కేసెస్ని ఉచితంగా ఫైల్ చేసి వారికి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా గత 7 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నామండి. ప్రజలందరినీ జీవితం ఎలా ఉంటుందని భయభ్రాంతులు గురి చేస్తున్నప్పుడు ఈ సమయంలోనే ప్రజలకి సహాయం అందించవలసిన కార్పొరేట్ హాస్పిటల్స్, డాక్టర్ వృత్తిలో ఉండి అంటే ప్రజల యొక్క ప్రాణాలను కాపాడవలసిన వాళ్ళు ఆ కాన్సెప్ట్ని పక్కన పెట్టి డబ్బే ప్రధాన ఆయుధంగా ఇదే కమర్షియల్గా తీసుకొని ఈ యొక్క కోవిడ్ మహమ్మారిని క్యాష్గా మార్చుకుని చాలా కంప్లైంట్స్ మాకు వస్తున్నాయండి. కన్జ్యూమర్స్గా మాకు చాలా, సార్ మాకు 10 లక్షలు బిల్ వేశారు, 5 లక్షలు బిల్ వేశారు. సో ఆశ్రయ ద్వారా మేము పత్రికమో తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వం వారు ప్రతిదానికి ఒక నిర్దేశన రేట్స్ని డిసైడ్ చేశారు. ఒకటి హెచ్ఆర్సిటీ స్కాన్కి 3000 రూపాయలు తీసుకోవాలని, అంతకు మించి తీసుకోకూడదని. దాని తర్వాత కోవిడ్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్కి ఎంత తీసుకోవాలి, నాన్ క్రిటికల్ కేర్కి ఎంత తీసుకోవాలి, ఐసీయూలో ఎంత అంటే ఒక నిర్దేశన రేట్స్ తెచ్చి పెట్టారండి. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో బిల్లు అని కూడా ఒక నోడల్ ఆఫీసర్ అధికారిని అక్కడ పెట్టి ఆయన సంతకం ద్వారా పేర్చారు. ఇవన్నీ తెలియకుండా చేసి వీళ్ళ దగ్గర లక్షలు తీసుకుని ఆ పేషెంట్స్ కొన్ని కొన్ని కంప్లైంట్స్ ఎలా వస్తున్నాయంటే, చనిపోయిన తర్వాత కూడా 10 లక్షలు కట్టి తీసుకెళ్ళాలని పేషెంట్స్ కూడా మాకు కేసులు వచ్చాయండి. వినియోగదారుల హక్కులపై అవగాహనపై కార్యక్రమాలు నిర్వహిస్తూ 9వ సాయంత్రం హోమ్ మినిస్టర్ గారితో అక్కడ లాంచ్ చేయించి 10వ డీజీపీ గారు ప్లస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అట్ కలెక్టర్ గారు, మా యొక్క కృష్ణా జిల్లా వినియోగదారుల ఫోరం జడ్జి మాధవరావు గారి యొక్క ఆధారంలో విజయవాడలో అవేర్నెస్ ఇస్తున్నాం. దాని తర్వాత గుడివాడ, అక్కడి నుంచి 11వ కాకినాడ, 12వ విశాఖపట్నం, 13వ విజయనగరం, శ్రీకాకుళం లాంచ్ చేసి ప్రజలందరినీ చైతన్యపరుస్తాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు 1 రూపాయి ఫీజు పే చేయకదండి, హెచ్ఆర్సిటీలో 3000 రూపాయల కంటే ఎక్కువ పే చేసిన
ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షలు ఇచ్చినట్టు బిల్స్ ఉన్నా అవి తీసుకొచ్చి మాగిస్తే మీ తరపున ఉచితంగా కేసేసి ఆ ఫీజు రియంబర్స్మెంట్ ప్లస్ దాంతో పాటు కాంపెన్సేషన్ తో ఇప్పించి మీ అందరి. మిజోరాం రాష్ట్ర నూతన గవర్నర్గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న మాజీ పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబును భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మర్యాదపూర్వకంగా ఆయన నివాసం వద్ద కలిసి శుభాకాంక్షలు చెప్పారు. భారతీయ జనతా పార్టీలో నిబద్ధత క్రమశిక్షణ కలిగిన నాయకులకు గుర్తింపు గౌరవం దక్కుతుందనేందుకు హరిబాబును గవర్నర్గా నియమించడం నిదర్శనమని అన్నారు. అపార రాజకీయ అనుభవం కలిగిన కంభంపాటి హరిబాబు రాజ్యాంగబద్ధమైన పదవిలో కూడా రాణిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ కంబైన్డ్ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన కంభంపాటి హరిబాబు గారికి, అట్లాగే ఆయన అంతకుముందు వివిధ పదవులు కూడా చేపట్టడం జరిగింది. విశాఖపట్నంలో ఎమ్మెల్యేగా సౌత్కి ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత విశాఖపట్నంలో పార్లమెంటు సభ్యులుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది కంభంపాటి హరిబాబు గారు, అంటే ఎంపీల్లో. ఆ విధంగా వారు చేసిన సేవ పార్టీకి చాలా అపారమైన సేవ చేశారు. అట్లాగే చిన్నప్పటి నుంచి కూడా వారు విద్యాభ్యాసం నుంచి రాజకీయాల్లోకి వచ్చే వరకు కూడా ఎమర్జెన్సీ కాలంలో ఆయన జైలుకి వెళ్ళటము, ఎంతసేపు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనసంఘ్లో వివిధ పదవులు వారు చేపట్టడం జరిగింది. ఇప్పుడు వారికి గవర్నర్ పదవి ఇవ్వటంలో చాలా సంతోషం మాకు అందరికీ కూడా. అది భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి గుర్తింపుని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మా పెద్దలు అని మేము భావిస్తున్నాము. చాలా చాలా సంతోషం. అది డెఫినెట్గా ఇది ఒక మంచి అక్కడ మిజోరాం రాష్ట్రానికి ఒక మంచి ఉన్నతమైన విలువలు కలిగిన గవర్నరుగా ఇన్ని గుర్తింపు పడతారు. ఆయనకి మా అందరికి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మిజోరాం గవర్నర్గా కె హరిబాబు నియామకం విశాఖ వాసుల్లో హర్షాతిరేకం. బహుముఖ ప్రజ్ఞాశాలి బాలమురళీకృష్ణ జయంతి వేడుకల్లో మంత్రి ముత్తంశెట్టి. ఫాదర్ స్టాన్ స్వామిది ప్రభుత్వ హత్య, సిపిఐ నేత జేవి సత్యనారాయణ ఆరోపణ. మహావిశాఖ సమస్యల పరిష్కారంపై మేయర్ దృష్టి, వార్డుల్లో విస్తృత పర్యటనలు. విమ్స్ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన సాధారణ వైద్య సేవలు, సంతోషం వ్యక్తం చేసిన రోగుల బంధువులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.